ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అవుతారు. జీ20 సమ్మిట్ లో భాగంగా ఆయన ఒబామాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు ఉగ్రవాదానికి ఓతమిచ్చే పాక్ మద్దతుగా నిలుస్తున్న చైనా చెంప మీద కొట్టినట్టు మాట్లాడారు మోడీ. టెర్రరిజం విషయంలో రాజకీయాలు వద్దంటూ చొరకలేశారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చర్చలతో సరిపుచ్చకుండా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ. చైనాలో జరుగుతున్న G20 సమ్మిట్లో పాల్గొని ప్రసంగించిన ఆయన అన్ని దేశాల్లో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమన్నారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జింగ్పింగ్, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రిటన్ ప్రధాని తెరిసా మే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్ను విధానం, అధిక పారిశ్రామిక సామర్థ్యం వంటి అంశాలను G20 సభ్య దేశాల నేతలు ప్రస్తావనకు తెచ్చారు. G20 సదస్సుకు ముందు ప్రధాని మోడీ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వారికి ఊతమిస్తున్న శక్తుల్ని ఏకాకుల్ని చెయ్యాలని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు మోడీ. గోవాలో వచ్చే నెలలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు నేతలంతా రావాలని ఆహ్వానించారు. అంతకుముందు చైనా అధ్యక్షుడు జింగ్పింగ్తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. కిర్గిస్థాన్లో చైనా రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఉగ్ర దాడిని ప్రస్తావించిన మోడీ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసి పోరాడాలన్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా నిర్మిస్తున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం మీద G20 సదస్సులో ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక అభివృద్ది అంశాలపై మోడీ కీలకమైన సూచనలు చేశారు. అలాగే భారత్ చైనాల మధ్య ఉన్న పలు ఉద్రిక్త పరిస్థితులు, జరగాల్సిన ఒప్పందాలకు సంబంధించి ఆ దేశంతో చర్చలు జరిపారు.